నమస్కారం నా పేరు ఉదయ్ నేను ఇప్పుడు నాకు ఇష్టమైన కవి శ్రీ బమ్మెర పోతన మాత్యుల వారి గురించి చెప్పబోతున్నాను ఎందరో మహానుభావులు మన జాతికి ఎనలేని సేవలు చేశారు అందులో ఒకరు శ్రీ బమ్మెర పోతన మాత్యుల వారు బమ్మెర పోతన గారు ఒక మహాకవి శ్రీ రామ భక్తుడు వేద వ్యాసుడు సంస్కృతంలో వ్రాసిన భాగవతాన్ని పోతన గారు తెలుగులోకి అనువదించారు ఇతను 1450 సంవత్సరంలో వరంగల్ జిల్లాలో బమ్మెర గ్రామంలో జన్మించారు ఈయన తండ్రి పేరు కేశయ్య తల్లి పేరు లక్కమాంబ మన తెలుగు సాహిత్యంలో పోతన గారి స్థానం చాలా గొప్పది పోతన గారు మన తెలుగు వారి మనసుల్లో నిలిచిపోయే ఎన్నో చక్కని పద్యాలు రచించారు అందులో కొన్ని మీకు రుచి చూపిస్తాను శారద నీరదేందు ఘనసార పటీర మరార మల్లికాహార తుషార ఫేనార రజతాచల కాస ఫణీస కుంద మందార सुधा पयोति सित तामर सामर वाहिनी शुभाकार तनप्पु निन्नु मदिगा नगन नडुगल्गु भारती गारुंगुम्हिनी नग्नि नम्मूल आकाश स्थलं दिक्कुलन रेलं घस्यमुलन तम प्रभद भूरिग्रा రక్షోమృగ వ్యాలాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తి సమస్తాస్త్ర శస్త్రాలిన్ మృత్యులేని జీవనము లోకాధీస ఇప్పించవే పోతన గారు రాసిన భాగవతంలో నాకు ప్రహ్లాద చరిత్ర అంటే చాలా ఇష్టం ఎందుకంటే పోతన గారి కవిత్వంలో భక్తి మాధుర్యం వినయం కవిత్వం అన్నిటికన్నా మించి మన తెలుగుతనం ఉట్టిపడుతుంది అందుకే మన మాతృభాష దినోత్సవం సందర్భంగా మా తరం పిల్లలందరం పోతన గారి పద్యాలు భావంతో పాటు తప్పకుండా నేర్చుకునే ప్రయత్నం చేయాలి నాకు అవకాశం ఇచ్చిన పెద్దవాళ్లకు ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు